లేవండి లేవండి గెట్ అప్ ఏంది ఉస్ మాస్టర్ అవుట్ ఆ అయ్యో అయ్యో వెటకరవా రై తొమ్మిదింటికి ఎగ్జామ్ 8:30 అయింది వెళ్ళండి అదేంట్రియా ఈ పరిస్థితుల ఎలా వదిలేసల్తాం ఓవర్గా సీన్ చేయొద్దు నేనున్నాను డాక్టర్లందరూ ఉన్నారు 3 గంటల్లో ఏమీ కాదు నా స్కూటీ తీసుకెళ్ళండి కమ్ ఆన్ ఇట్స్ గెటింగ్ లేట్ ఇలా సడన్ గా మంచిదాని అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీగా మిగతాది ఎగ్జామ్ పేపర్ల రై టైం అయ్యింది ఏయ్ టైం వర్క్ అవుట్ అయినట్టుంది బాగా గో పోరా రే తూవే సార్ ఊళ్ళో బాంబు చనిపోయింది సార్ ఎవరి బాంబు నథింగ్ టు వరీ సార్ ఎవ్రీథింగ్ ఓకే కూల్ కూల్ సార్ సార్ దే ఆర్ స్టిల్ రైటింగ్ హలో టైమ్ అప్ సార్ ఒక 5 మినిట్స్ సార్ నేను హాఫ్ అన్ అవర్ లేట్ గానే స్టార్ట్ చేశాను సార్ 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 బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నెంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నెంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం థ్యాంక్ యూ సార్ టూ లేట్ నువ్వు ఉంచుకో సార్ 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 ప్లీజ్ సార్ నథింగ్ డూయింగ్ నేను ఎవరో తెలుసా మీకు నువ్వు సీఎం మనవడదైనా తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేర్లు తెలుసా అట్లీస్ట్ మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలీదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికీ రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టింక్షన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రే లాస్ట్ నుంచి చూడరా నీ పేరుందిరా లాస్ట్ లో నీ పేరు సెకండ్ లాస్ట్ పాణి లేదురా చాలా బెంగ వచ్చేసింది మేం లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యామో వాడు ఫెయిల్ అయినందుకు బాధ అనిపించింది ఈ సైలెన్సర్ గడి ఏడిపోయింట్రా సెకండ్ ర్యాంక్ వచ్చిందా ఇది మరీ ఓవర్గా లేదు అయితే ఫస్ట్ ఇయర్ రా పంచబట్ల సారంగ పాణి పాణి ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం మేమే కాదు నిప్పుల మీద కూర్చున్నట్టు ఇంకో ఇద్దరు ఉన్నారు పంచబట్ల సారంగపాణి ఫస్ట్ రో రైట్ ఆఫ్ ది డైరెక్టర్ అమల్ థర్డ్ రో కోసి సార్ ఇలా ర్యాంకింగ్ ప్రకారం కూర్చోబెట్టడం అవసరమా ఇందులో నీకు ఏమైనా ప్రాబ్లమా సార్ ఈ ర్యాంకింగ్ సిస్టమే ఒక ప్రాబ్లం సార్ క్యాస్ట్ ప్రాబ్లం లాగా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ హై క్లాస్ వాళ్ళలాగా లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్ లో క్లాస్ వాళ్ళలాగా నాట్ నైస్ సార్ మరి ఎలా ఉండాలంటావు సార్ ముందే రిజల్ట్స్ని నోటీస్ బోర్డులో పెట్టడమే ఆపేయాలి ఈ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఎందుకు పబ్లిక్లో నిలబెట్టి ఇలా అందరి ముందు అవమానించాలి సార్ ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీకు ఎయిడ్స్ అని తెలిసింది రాలేదు సార్ జస్ట్ అనుకుందాం డాక్టర్ మీకు మాత్రమే చెప్తారా లేక నోటీస్ బోర్డులో పెడతారా యు సీ సార్ బేసిక్లీ వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ ఒక్కొక్కడి రిజల్ట్ వాడి చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ ఐ యామ్ సో సారీ నువ్వు డమాల్ అని చెప్పబట్టావా సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్ లేదు సార్ నేనేమంటున్నానంటే చెప్పండి సార్ ర్యాంక్స్ సెపరేట్ చేస్తున్నాయి సెపరేషన్ ఇప్పుడు చూడండి సార్ నేను ఫస్ట్ వచ్చాను మీ పక్కన కూర్చున్నాను
కానీ నా క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చారు అందుకనే ఎక్కడో మూల కూర్చోబెట్టా సార్ పాపంగా సార్ అట్లీస్ట్ అక్కడైనా కూర్చున్నారే ఇంకా నీతో తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫోటో ఫ్రేమ్ లో కూడా ఉండరు పాస్ అవడం కష్టం ఏ కంపెనీలో ఉద్యోగం రావడమూ కష్టం జాబ్ దొరుకుతుంది సార్ మెషిన్ ని నమ్మకుండా మనిషి బ్రెయిన్ ని నమ్మే చాలా కంపెనీస్ ఉన్నాయి సార్ వాటిలో తప్పకుండా దొరుకుతుంది సార్ దానికి నేను గ్యారెంటీ సార్ యు గ్యారెంటీ ఇట్ యు గ్యారెంటీ ఇట్ బట్ సార్ బట్ గోయిందో సార్ ఆ లాస్ట్ రోలో కూర్చున్నారే ఈయన గారి ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం దొరికితే నా మీ సర్ అలాగే సార్ హ్యాపీ స్మైల్ ప్లీజ్ హ్యాపీ సార్ ఇదిగో శ్రీనుగాడ కోట్ సూట్ ఉంది కదా వేసుకో హే డోంట్ టచ్ మై సూట్ ఇట్ విల్ బికమ్ డర్టీ అబ్బా చదిలేరా నువ్వు డ్రాయర్ తో వెళ్ళిన పని నిన్ను గుర్తుపడతాడులే ఏ మంకిగా పంకుల్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా చదువుకోరుంటే సెట్టర్లు ఎందుకు అమ్ముకుంటానయ్యా పూర్ మ్యాన్ చదువుకోలేదంట ఏం బలాత్కారం చేస్తావా అన్ననా ఒక నిమిషం మీకు మాట్లాడడం వచ్చుగా వచ్చు ఈ పంచబట్ల సారంగపాణి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసా అదిగో అక్కడ ఉంది ఇదిగో నీ జ్ఞానశుద్ధి చూడను థ్యాంక్ యూ నీకు ఎక్కడ దొరికింది నీ పాకెట్ లో ఉంది హే హౌ డేర్ యు దట్స్ మై ప్యాంట్ ఇది నాది ఏంటా అంతా మన దగ్గర భగవద్గీతలో ఉంది షట్ అప్ ఐ వాంట్ మై ప్యాంట్ ఐ వాంట్ దిస్ చూస్తా మన ప్యాంట్ గర్పుతారా కమ్ ఆన్ ఏమైంది పాణి వాళ్ళ ఫాదర్ ఏమండి పాణి ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాను చాలా బాధగా ఉంది పాణి పాణి ఎస్ సారీ అండి పాణి ఎక్కడ నేనే పాణి కాదండి పంచబట్ల సారంగపాణి అవును నేనే పంచబట్ల సారంగపాణి పాణి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నాడ్రా బాబు పాణి సర్జరీ కాదు హైట్ తేడా ఉంది ఇటు వేరే అదే పేరు అదే ఫోటో అదే డిగ్రీ కానీ మనిషి మాత్రం వేరే దీనిలో ఏం గోల్మాల్ జరిగిందో తెలియట్లేదు మీ ఇద్దరికి డేజావు అంటే ఏంటో తెలుసా తెలుసురా ఇప్పుడు జరిగిన విషయం ఇంతకు ముందే మనకు జరిగినట్టు ఉంటుంది అదేగా దేజావు అలాగే జమాయువు అంటే ఏంటో తెలుసా తెలుసు ఇంటర్వెల్కి వెళ్ళి జిప్ వేసుకోకుండా రావడం చిచ్చి ఇది కాదురా చాలా సార్లు చూసిన విషయం కూడా మొదటిసారి చూసినట్టు అనిపించడమే జమాయువు మనందరికీ జమాయువు ఫోటోలో ఉన్న పాణి బయట నుంచి ఉన్న పాణి మ్యాచ్ అయిపోయారుగా ఆడే మన పాణి చాలా కాలం ఎందుగా మనమే మర్చిపోయాం హౌ ఇస్ మై థియరీ దీనికి నన్ను వేసి బాంబే పెట్టరు ఎవరో కలవలేరా 1 ఇయర్ నేను చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరికింది ఆయన గాన్న కంపెనీ డీల్ సైన్ చేశారనుకో I'll get a $1 trillion business. I'll be huge. Huge, ma.
దే నీ పచ్చి పులుసుల భజన ఆపరా పాణి ఊటిలో ఉన్నాడని నీకు ఎవరు చెప్పారు దీనికి కూడా మనం పచ్చి పులుసుల గారికి థాంక్స్ చెప్పాలి లాస్ట్ మంత్ నా సెక్రటరీ లారా మిస్టర్ పచ్చి పులుసుల అపాయింట్మెంట్ కోసం ఇండియా వచ్చింది అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పాణి గారు దొరికాడు వీడు పాణియే పాణి ఎక్కడ ఉంటాడో ఒక్కడ మాత్రమే కరెక్ట్ గా చెప్పగలరు నాన్న నన్ను క్షమించండి నాన్న మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను కాశీకి తీసుకెళ్లరా కాశీకి తీసుకెళ్లరా అని అడుగుతూ ఉండేవారు ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కళ్ళు మూసేసారు నాన్న ఐఎమ్ సారీ నాన్న నేను మీకు ఒక మంచి కొడుకుని కాను అదేంటి పాని అలా అనేశావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీశారు యు ఆర్ ఎ వెరీ గుడ్ సన్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చొరబడతారు మిమ్మల్ని బొక్కలో తోంచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి 15 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేశావు అది మా ఫ్రెండ్ డిగ్రీ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా ఇది 150 ఎకరాల ప్రాపర్టీ మిమ్మల్ని చంపి బాతీసిన అడిగే దిక్కుండదు మర్యాదగా ఇక్కడి నుంచి పారిపోండి మా నాన్న అస్థికల్ని కాశీలో కలపబోతున్నా మీవి కూడా కలిపి కలపనా నువ్వెవరో చెప్పు లేదంటే మీ నాన్న కాశీలో బదులు కమ్మూరులో కలిసిపోతాడు మరి నిజం చెప్తావా లే కలిపోయినా మా నాన్నని మనం చేయకరాస్తా నువ్వు ట్రిగర్ నొక్కేవో నేను ఫ్లష్ నొక్కేస్తాను ఈ లోగా నాకు ఇవ్వలేదు వాళ్ళ నాన్న దీనిలో కలిపారా ఒకటే మేము చచ్చినా పర్లేదు మీ నాన్న దీనిలో కలపకుండా వదలం మీ నాన్న ఆత్మకి శాంతి దొరకక ఈ కమాండ్ లో తిరుగుతూ ఉండబోతాడు రా చెంబులాడి బాబు లేడు తప్పుడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది ఖాళీయా చెప్పరా నువ్వెవరు నేను పంచబట్ల సారంగపాణి ఒట్టేసి చెప్తున్నాను మా నాన్నకి ఒట్టేసి చెప్తున్నాను నేను చెప్పిన తనీసం నేను పాడి వాడు పప్పు పప్పు వాడు మా తోటమాలి కొడుకు వాడిని అందరం పప్పు అని పిలుస్తాం వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయ్యం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదువు అంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువు అవ్వలేదు నేను వాడిని యూజ్ చేసుకున్నాను నా హోంవర్క్లన్నీ వాడిని చేయమనేవాడు ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ 6వ క్లాస్ కూలడు 10వ క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏ క్లాస్ అమ్మా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకాల తేలిముద్రగాడని ఎగతాడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుక్కి డిగ్రీ కావాలి వీడి ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను 4 ఏళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్న వాడి దగ్గర ఒట్టేయించుకున్నారు నేను ఎవరిని కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు ఏ రహస్యం Huh?
అయ్యా చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది ఖాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు అబ్బా